ఈరోజు మనం ఒక వెరీ 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 ఇంపార్టెంట్ రెసిపీ నేర్చుకోబోతున్నాము. ఒక వెరీ వెరీ న్యూట్రిషియస్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్స్టెంట్ ఎనర్జీ అండ్ హైలీ న్యూట్రిషియస్ ఐరన్ కంటెంట్, ఇవన్నీ మిక్స్ అయ్యి ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ షుగర్ రష్ ఇవ్వాల్సిన అన్నీ కలిపి తయారు చేయబోయే ఒక యమీ 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 లడ్డు నేర్చుకోబోతున్నాము. సో ఈ యమీ లడ్డూని మనం తొందరగా వెళ్ళి నేర్చేసుకుందామా? ఈ లడ్డూకి తయారు చేయాల్సిన మన పదార్థాలు ఏంటో క్విక్గా చూసేద్దాం. దీన్ని మనం రాగి లడ్డు అంటాం. దిస్ ఇస్ మన మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఈ రాగి ఇదేం లేదు, మన జనరల్ రాగి పౌడర్. ఇది మనకి ఎక్కడన్నా మంచి మార్కెట్లోకి వెళ్తే దొరుకుతుంది. ఈ రాగి పౌడర్ని మనం ఫస్ట్ ఏం చేసుకుంటే, ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అంటే ఏం లేదు, జస్ట్ నో నూనె నథింగ్, జస్ట్ హీట్ పెట్టి కింద దాన్ని రోస్ట్ చేసేసుకోవాలి. రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ జాగరీ అంటే ఏం లేదు, బెల్లం. ఈ న్యాచురల్ షుగర్ మనకి చాలా ఐరన్ని కూడా ఇస్తుంది. ఈ ఐరన్, ఈ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఐరన్ కంటెంట్ ఇచ్చినప్పుడు మనలో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ ద రైట్ అమౌంట్, అంతేగాని టాక్సిన్స్ లేకుండా మొత్తం అన్నిటిని డీహైడ్రేట్ చేసేస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ క్యాష్యూ నట్స్. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఆల్మండ్స్. ఆల్మండ్స్ ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, నట్స్ అనేది ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నట్స్. దీంట్లో మనం కావాలంటే పిస్తాస్ కూడా వేసుకోవచ్చు. నా ఇవి మనము ఆల్రెడీ కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకున్న కంబైన్డ్ పొడి ఉంటుంది. సో ఈ పొడి రెడీగా కూడా పెట్టేసుకుంటే సెపరేట్గా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంతే అండి. దీంతోపాటు వన్ లాస్ట్ ఇంగ్రీడియంట్, దట్ ఈస్ ఇలాచీ పొడి. ఇలాచీ పొడి మనకి చివరిలో ఒక రకమైన ఫ్లేవర్ని తెప్పిస్తుంది. దీంట్లో కరెక్ట్ ఘాటు ఇవన్నీ కొంచెం తీపి కార్బోహైడ్రేట్స్ లేకపోతే న్యూట్రల్ టేస్ట్ ఉంటే ఇదొక్కటి కొంచెం ఆ ఘాటు వచ్చి ఇట్స్ పర్ఫెక్ట్ మిక్స్. అండ్ ఇదే కాదు, ఫైనల్గా మనకి కావాల్సింది ఇవన్నిటిని మిక్స్ చేసుకోవడానికి యమీ ఘీ, మన ఆవు నెయ్యి. సో నెయ్యి అనేది మీరు ఎవ్రీ డే ఒక్కొక్క స్పూన్ మీ రెగ్యులర్ ఫుడ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి దీన్ని మిక్స్ చేసుకోవడానికి ఫ్రెష్లీ హీటెడ్ నెయ్యి ఉంటే ఆ సువాసన ఇస్ సంథింగ్ ఎల్స్. ఓకే, సో ఇవన్నీ పెట్టుకుని ఇప్పుడు తొందరగా ఎలా తయారు చేసుకుందాం చూసేద్దాం. మన మిక్సీలో రెగ్యులర్ ఏ మిక్సీ ఉంటే ఆ మిక్సీలో ఫస్ట్ మన రాగి ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న రాగి పౌడర్ వేసేసుకుందాం. దాంతోపాటు ఒక బౌల్ రాగి పౌడర్కి ఒక సేమ్ అమౌంట్ ఆఫ్ బౌల్ బెల్లం కలిపేసుకోవచ్చు. దీంట్లో వాటర్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఎందుకంటే ఇది పొడి పొడిగానే ఉండాలి లడ్డు కాబట్టి. ఇది వేసేసుకుని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు ఇంకా క్యాష్యూ నట్స్ రెండు పౌడర్ మిక్స్ చేసేసుకుంటాం. ఇది మీరు కావాలంటే చిన్నపిల్లలకు కూడా స్వీట్ క్రేవింగ్ వస్తుంది చూడండి, వాళ్ళకి ఇస్తే హైలీ న్యూట్రిషన్. సూపర్ వావ్, ఈ పొడి చూడండి ఇలా అయిపోవాలి జస్ట్ పేస్ట్ కింద. దీంట్లో ఇది ఒకసారి మిక్స్ అయిపోయిన తర్వాత ఈ ఇలాచీ పొడి ఉంది కదా, దీన్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఎక్కువ తిప్పద్దండి, ఎందుకంటే దానిలో కొంచెం పొడి పొడిగా దాన్ని ఉంటేనే బాగుంటుంది. ఇవి కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు జస్ట్ తింటుంటే కొంచెం క్రంచీ క్రంచీగా వస్తుంటాయి నోట్లో. సగం కప్ వేసుకోండి. దాని తర్వాత ఫ్రెష్ హీటెడ్ నెయ్యి, మరి ఎక్కువ వేసుకోవద్దు కానీ తగినంత, ఎందుకంటే మీకు మిక్స్ చేసుకోవడానికి ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ రెడీ, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇంకా బౌల్స్లోకి మార్చేసుకోవచ్చు. చేసుకుని రెడీగా పెట్టుకుంటే మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇవి రెండు మూడు డబ్బాలో పెట్టేసుకుని మన లంచ్ బాక్స్లో తీసుకెళ్తే మనకి ఎప్పుడు ఎక్కడన్నా ఇన్స్టెంట్ ఎనర్జీ. ఓకే, ఆల్మోస్ట్ డన్. మన లాస్ట్ బౌల్ రెడీ అయిపోతుంది. ఐ మీన్ ఫ్రిడ్జ్లో అక్కర్లేదు, ఎక్కడైనా డ్రై ప్లేస్లో పెట్టుకోండి. సో దట్స్ ఇట్, వీఆర్ డన్. యమ్మీ యమ్మీగా తయారు చేసుకుని పెట్టుకున్న మన రాగి లడ్డూలు రెడీ అయిపోయినాయి. అండ్ దీస్ ఆర్ ద మోస్ట్ హైలీ న్యూట్రిషియస్ అండి. నేనైతే తయారు చేసి పెట్టుకున్నా, మరి ఎలా ఉన్నాయో నాకు చూడగానే ఆ ఘీ వాసనకే ఫుల్ టెంప్టేషన్ వచ్చేస్తుంది. సో లెట్ మీ క్విక్లీ ట్రై. ఇదేంటంటే, లైక్ ఐ సెడ్, రైట్ అమౌంట్ ఆఫ్ షుగర్ రష్, రైట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, రైట్ అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్.